हेलो फ्रेंड्स, वेलकम बैक टू फिल्म स्टफ। मैं क्रोत सिनेमा रिएक्शन वीडियो तो वस्तना। यह सिनेमा पेर चाव कबूर चल टाइटल अदी। टाइटल दी प्रोड्यूस अल्लू अरविंद। दींट हीरो मन कार्तिकेय आलरे तेस अलेक्सांड्रे फ्रेम कार्तिकेय दींट ऐक्ट अलगे मन की दींट हीरोइन लावण्य त्रिपाठी अने ऐक्टेज मार्च 11 रिलीज काबोदी। ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక ట్రైలర్ వచ్చింది, ఆ ట్రైలర్ కూడా బాగా క్లిక్ అయింది. నేనైతే చాలా సంవత్సరం ఆల్మోస్ట్ చాలా రోజులైన ట్రైలర్ తీసి లాక్డౌన్ లో ట్రైలర్ అనేది లాంచ్ చేశారు. ఈ సినిమానే వస్తుందని చెప్పి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఒకసారి ట్రైలర్ చూడండి. నువ్వు ఆసుపత్రికి సిస్టర్ వాటగా మంచి ఉద్యోగం ఎత్తుకున్నావు. మనం ప్రేమించిన అమ్మాయి మనకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ సిస్టర్ అనే ఫీలింగ్ ఏదైతుందో సూపర్ హ్యా. నాలుగు పీకి ఇక్కడ పడుకోబెడితే నీకు కూడా నేను సిస్టర్నే అవుతా. ఈ ట్రైలర్ డీటెయిల్స్ చెప్పుకుంటే దీనికి ఆ గీత ఆర్ట్స్ అనేది అల్లు అరవింద్ అనే దీన్ని ప్రజెంట్ చేసే GA2 ప్రొడక్షన్. దీని టైటిల్ పేరు చావు కబుర్ చల్లగా. దీనికి చెప్పాలంటే బన్నీవాసు, కౌశిక్ పెగిల్పట్టి అనే అతను డైరెక్టర్ రైటర్. అలాగే చెప్పాలంటే కారణం చండి. అలాగే మనకి ఈ సినిమాకి వచ్చేసి క్యాస్ట్ అండ్ క్రూ మనకి చాలామంది ఉన్నారు. దీనికి మ్యూజిక్ వచ్చేసి ఈ సినిమా హైలైట్స్ అనేది ఇవి. బన్నీవాస్ అల్లు అరవింద్ ప్రొడ్యూసర్. ఈ సినిమాలో చెప్పి ట్రైలర్ చూంటే కార్తికేయ చాలా సంవత్సరాల నుంచి ఫస్ట్ ఆర్ఎక్సాండ్రే తర్వాత మంచి బ్రేక్ కోసం అయితే చూస్తున్నారు. ఆర్ఎక్సాండ్రే తర్వాత చాలా సినిమాలు చూశారు కానీ అది అట్ట ఫ్లాప్ అయ్యాయి. ఆల్మోస్ట్ 3 మూవీస్ దాకా చేసి ఏది అంత వర్కౌట్ అవ్వలే. కాకపోతే గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగిటివ్ రోల్ చేశాడు. నెగిటివ్ రోల్ మాత్రం బాగా నేమ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. దాంట్లో నాని గ్యాంగ్ లీడర్ తర్వాత మళ్ళీ ఈ సినిమా అనేది మళ్ళీ తర్వాత 90ml అనే సినిమా తీసాడు. అది కూడా అంత ఆడలేదు, అంత హిట్ కాలేదు. కాకపోతే కార్తికేయ గురించి ఒక్క విషయం చెప్పుకోవాలంటే మంచి యాక్టింగ్ అండ్ స్కిల్ ఉన్నవాడు. కాకపోతే అతను ప్రీవియస్గా చేసిన సినిమాలు అంటే ఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా చేయట్లేదు. అంటే ఎన్ని ఏదో నార్మల్ రెగ్యులర్ ఫార్మాట్ వెళ్ళిపోతున్నాడు. సక్సెస్ కావాలంటే కొంచెం కార్తికేయ కొంచెం అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇలాగే డిఫరెంట్గా ఉన్న చావుకౌరు చల్ల కానీ ఈ సినిమా ఉంది. దీంట్లో క్యారెక్టరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలాగ డిఫరెంట్గా ఉండే స్టోరీలు ఎత్తుకుంటే కనుక కార్తికేయ అనేది సక్సెస్ అవుతాడని చెప్పుకోవచ్చు. రొటీన్గా వెళ్ళకుండా డిఫరెంట్ డిఫరెంట్గా విలేజ్గా బ్యాక్గ్రౌండ్ కానీ మాస్ కానీ ఒక క్లాస్ కానీ ఒక సినిమాకి ఇంకో సినిమాకి వేరియేషన్ ఉండాలి. ఎలాగ ఆల్మోస్ట్ మంచి కార్తికేయకి ఒక ఇమేజ్ అయితే ఏర్పడింది ఆర్ఎక్సాండ్రే సినిమాతో. అదే ఇమేజ్ని డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్తో క్యారీ చేసుకుంటే కనుక ఒక 1-2-3 ఇయర్స్లో ఒక స్టార్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళిపోతా. అలాంటి విజయ్ దేవరకొండ, మన నిఖిల్, వీళ్ళైతే ఎలా ఫేమ్. నిఖిల్ కూడా ఫస్ట్ అవుట్ అండ్ వరుసగా 4 సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. యాక్టింగ్ ఉన్నాయి. తర్వాత ఏం చేశాడు, ఇలా కాదు వర్కౌట్ అవుదని చెప్పేసి ట్రెండ్ మార్చి ప్రతి స్టోరీకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేలాగా చేసుకుంటున్నారు. అలాగే మనకి కార్తికేయ కూడా మంచి సినిమాలు చేయాలని అనుకున్నాం. ఇప్పుడు చావు కబుర్ చల్లగా సినిమా చెప్పాలంటే ఆల్రెడీ ఒక ట్రైలర్ వచ్చింది. మీరు ఇప్పుడు ఒక ట్రైలర్ చూసేసి ఒకసారి చూడండి. సెకండ్ ట్రైలర్ అనమాట. నెక్స్ట్ మంత్ 11th రిలీజ్ చేస్తారు. దీనిలో కార్తికేయ లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్లో చూపిస్తారు. అలాగే మన పాత యాక్ట్రెస్ ఆమని తెలుసు, కార్తికేయ మదర్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ కార్తికేయ ఏంటంటే అంబులెన్స్ కాదు, అలాంటి బర్యల్ శవ బస్సు ఉంటుంది కదా, దానికి డ్రైవర్ కింద పనిచేస్తాడు మన కార్తికేయ. ఎప్పుడు శ్మశానానికి ఇంటికి తిరిగే, హాస్పిటల్ తిరిగే టైప్ క్యారెక్టర్. ఆ టైంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని లవ్ చేసే సీన్ ఉంటుంది. లవ్ చేస్తూ ఉంటాడు. లావణ్య త్రిపాఠి అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ప్రీవియస్గా అక్కడ బరియల్ గ్రౌండ్లో ఈ కార్తికేయ హీరోయిన్ చూసి లవ్ చేస్తాడు. అదనమాట మన ట్రైలర్లో చూపించిన కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్. మళ్ళీ ఆర్ఎక్సాండ్రే తర్వాత అవుట్ అండ్ అవుట్ అలాంటి పర్ఫార్మెన్సే మనకి ఈ కార్తికేయ ఈ సినిమాలో ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు మీకు. ఈ సినిమా మళ్ళీ కార్తికేయకి ఒక కమ్బ్యాక్, బ్రేక్ త్రూ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన 2-3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత చాలా బాధపడ్డాడు. బయట పబ్లిక్ ఫంక్షన్లో కూడా నాకు అయిపోయామో అనుకున్నాము, కానీ నాకు నమ్మకం ఉంది కార్తికేయ ఒక మంచి హీరో అవుతాడని. అది ఆల్ ది బెస్ట్ కార్తిక అండ్ ఆల్ ది బెస్ట్ చావు కబుర్ చల్లగట్టి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నేను చెప్పిన ఈ రియాక్షన్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ బటన్ నొక్కేయండి.
అలా కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో జస్ట్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా చేయాలనుకుంటే కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇదంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా సార్.